नमस्ते वेलकम टू अमा न्यूज़ ना पेरु विनला बुलेटिन हेडलाइंस चूद्दाम विवाह वेडुकलो कंदि श्रीनिवास रेड्डी सुंदरी नूतन जंटलनु दीविंचि पेल्लि कानुकुलु अंदचेत कोत्त मॉड्यूल तो भू समस्यल परिष्कारं सेवलनु विनियोगिंचुकोवालन्न कलेक्टर पदो तरगति वार्षिक परीक्षलु पगडपंदिगा निर्वहिंचालि अधिकारुलतो अडिशनल कलेक्टर नटराजन समीक्ष आदिलाबाद रिम्स लो तल्लि बिड्ड मृति वैद्युलपै चर्यलु तीसुकोवालंटू कुटुंबिकुलु बंधुवुल आंदोलन गांधी पार्क सందర్శించిన అడిషనల్ కలెక్టర్ కలియ తిరుగుతూ సిబ్బందికి పలు సూచనలు ముగిసిన బాల సంస్కార శిక్షణ శిబిరం చివరి రోజు తల్లిదండ్రులు గురువులకు పాదపూజ పేద రైతుకు న్యాయం జరగాలన్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ రైతు బీమాకు ఆన్లైన్ లో పేరు నమోదు చేయని బాధ్యులపై చర్యలకు డిమాండ్ ఆదిలాబాద్ పట్టణంలో వివిధ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ముందుగా కట్కమారి పెళ్లిలో పాల్గొని నూతన వధువరులు హన్విక రాకేష్లను దీవించి పెళ్లి కానుకను బహుకరించారు తర్వాత ఏడు మేకల వారి వివాహ వేడుకకు హాజరైన అమ్మా న్యూస్ అధినేత నూతన దంపతులు చంద్రశేఖర్ ప్రియాంకలను ఆశీర్వదించి పెళ్లి కానుక అందించారు ఇక అటు తర్వాత జక్కుల హరీష్ తోట అనుప్రియ వివాహ నిశ్చయ వివాహ వేడుకకు హాజరై త్వరలో పెళ్లి చేసుకుని ఒక్కటి కాబోతున్న జంటను ఆశీర్వదించి పెళ్లి కానుక బహుకరించారు అనంతరం ఉన్నవారి వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన జంట రాహుల్ శివాన్ని ఆశీర్వదించి పెళ్లి కానుక అందించారు ఇక పెళ్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ను కలిసి ఆయన మనవరాలితో కాసేపు సందడి చేశారు తర్వాత పట్టణంలోని బొమ్మకంటి వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులు సాయి కృష్ణ రచనలను ఆశీర్వదించి పెళ్లి కానుకను బహుకరించారు ఇక పెళ్లిలో పలువురు సన్నిహితులు బంధువులను కలిసి ఆప్యాయంగా పలకరించారు स्वागत
धरणी मॉड्यूल प्रारंभमई मो एमत आपशन द्वारा समस्या परिष्कार लभिस्तुंदनि जिला कलेक्टर सत्ता पटनायक तहसीलदार रेवेन्यू अधिकारुलु धरणी सिब्बंदितो समावेशं निर्वहिंचारु। राष्ट्र प्रभुत्वं प्रवेशपेट्टिन धरणीलो कोत्त मॉड्यूल वच्चिंदनि दीनि द्वारा पेरु भूमि स्वभावं भूमि वर्गीकरण भूमि पोंदिन रकं परिधि दिद्दुबाटु मिस्सिंग सर्वे सब डिविजन नंबर नोशनल खाता नुंडि पट्टाकु भूमि बदिली चेयडं भूमि रकं मार्पु वंटि समस्यलनु परिष्करिंचवच्चनि तेलिपारु। इक भूमिल यजमानुलु समस्यल परिष्कारानिकि मी सेवा केंद्रल द्वारा दरखास्तु चेसुकोवालनि तेलिपारु। समावेशंलो अदनपु कलेक्टर्लु ఎన్ నటరాజన్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు। పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఎన్ నటరాజన్ అన్నారు। కలెక్టరేట్లోని ఇతర ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్షించారు। జిల్లాలో ఈ నెల 31 నుండి జూన్ 18 వరకు టైం టేబుల్ ప్రకారం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు ఆయా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఇక జిల్లాలోని 6 కేంద్రాలలో 987 మంది పదవ తరగతి విద్యార్థులు, 3 కేంద్రాలలో 585 మంది ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు। ఇక ఆయా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు। కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా సంబంధిత చర్యలు చేపట్టాలన్నారు। జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలన్నారు। వేసవి కాలం దృష్ట్యా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు। ఈ సమావేశంలో ఆర్టీఓ రాజేశ్వర్, డిఓ ప్రణిత, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ భీమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది। ఏదో ఒక సమస్యతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది। తాజాగా డెలివరీ కోసం వచ్చిన గర్భిణితో పాటు కడుపులోనే బిడ్డ చనిపోవడం ఆందోళనకు దారితీస్తుంది। కుటుంబీకులు, బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని రిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ వద్ద నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది। ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన గర్భిణి అక్షిత పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు తెల్లవారుజామున హుటాహుటిన రిమ్స్ కు తరలించి అడ్మిట్ చేశారు। అయితే కొద్దిసేపటికే ఆమెతో పాటు కడుపులోని బిడ్డ సైతం మృతి చెందింది। ఎందుకు రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్లనే తల్లి బిడ్డల ప్రాణం పోయిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు। ఇక అక్షిత మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రి వద్ద బయటాయించి నిరసన తెలిపారు। వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు। విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ బాధిత కుటుంబీకులతో మాట్లాడి సముదాయించినప్పటికీ వారు శాంతించలేదు। జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కును స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దస్వాన్ బాషా షేక్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు। మొత్తం కలియ తిరుగుతూ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు। చిన్న పిల్లల ఆట వస్తువులు నర్సరీలను పరిశీలించి వాటి నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు। ఇక పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, అందులో భాగంగానే ఇవాళ గాంధీ పార్కును సందర్శించడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు। అదేవిధంగా 8వ విడత హరితహారంలో 5,56,000 మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నారు నట్లు తెలిపారు। ఇక జూన్ 3 నుండి పట్టణ ప్రగతి ప్రారంభమవుతుందని తెలిపారు। ప్రతి వార్డులో శానిటేషన్ సిబ్బందిని పెంచి పారిశుద్ధ్యంపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని వెల్లడించారు। ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎం శైలజ, డిఎస్డిఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు। ఇంకొంతమంది ఏం చేస్తారు
అది రేకే కదా నార్మల్ సిటీస్ సేమ్ ఇది ఇంకూడ అన్న కిచెన్ చేస్తుంది ఆ ఫస్ట్ లో తమకి చెప్పు ఇది ఓకేనా అవ ఓకేనా కొంచెం सारी पट्टण प्रगति में भाग में सो आल वार्ड्स एक्स्ट्रा वर्कर्स एंड मटेरियल्स प्रोवाइड जरूरत सो दट सैनिटेशन में स्पेशल फोकस जरूरत प्रती वार्ड अदे विधा गांधी पार्क सैनिटेशन रिव्यू चयन जरिए सो वीट सैनिटेशन स्टाफ प्लस अट द सेम टाइम डस्टबिन्स प्लस इकड्चे చెత్త రీడడానికి ట్రాక్టర్స్ టైమింగ్ అని అన్ని కూడా సూపర్వైజర్స్ కి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఈసారి విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవర్ సానిటేషన్ ఇన్ ఆల్ ద వార్డ్స్ ఆఫ్ మున్సిపాలిటీ అదే విధంగా హరితహారం లో భాగంగా ఈసారి 5,56,000 మన మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అన్ని అవెన్యూ ప్లాంటేషన్ గాని ఈవెన్ హోమ్ స్టే డిస్ట్రిబ్యూషన్ అన్ని కలిపితే కూడా 5,56,000 ప్లాంటేషన్ ఉన్నాయి అందులో భాగంగా నర్సరీస్ కి మేము వేరే చోట రైజ్ చేసిన నర్సరీస్ వచ్చిన ప్లాంట్స్ కూడా మన లోకల్ సోర్సెస్ ఇక్కడ ఎప్పటితే గాంధీ పార్క్ లో ఒక నర్సరీ ఉంది టిడిడిసి లో నర్సరీ ఉంది వాటికి తాడడం జరుగుతుంది ఈ రోజు సో అందులో భాగంగా वाटरिंग अवी मेटीन वी आर् रेडी फर् अवर नैक्स्ट मंत जून थर्ड नीचे मैं पटन प्रगति स्टार्ट सो अंदर भाग में वीट मे स्पेशल फोकस सो तक वीट इंप्रूवमेंट मे मुनपालिटी तरफ अट द सेम टाइम गांधी पार्क वील इंप्रूव अवर सैनिटेशन ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వార్డ్ నంబర్ 45 భక్తాపూర్ కాలనీలో లయోలా కళాశాల శివాలయం వద్ద 30 లక్షలతో మరో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ కమిషనర్ శైలజ ముఖ్య అతిథులుగా విచ్చేసి కొబ్బరికాయలు కొట్టారు. పట్టణ ప్రగతి నిధులతో పార్కులను అభివృద్ధి పరిచి ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందిస్తున్నామని చైర్మన్ అన్నారు. ఇక ఖాళీ స్థలాల్లో పార్కులు, ట్రీ పార్కులు, ఓపెన్ జిమ్ల వంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సతీష్, కౌన్సిలర్లు అలాలచ్చయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక పట్టణానికి కావాల్సినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే అన్ని ఒక ప్రజలు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడనే ఊరగాయలు, పళ్ళు, అదేవిధంగా మాంసాహారం సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ ఈ విధంగా ఒక పట్టణానికి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పట్టణ ప్రగతి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని మరి దాని అనుగుణంగా నిధులు కేటాయించుకొని మనము వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది. గత 2.5 సంవత్సరాలుగా మన మున్సిపల్ పరిధిలో కూడా ఎక్కడైతే మన ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కొన్ని ట్రీ పార్క్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం, ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రజలు ఇక్కడికి వచ్చి సమయటువంటి వాకింగ్ చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ, అదేవిధంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా మరి ఒక పార్క్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా తల్లిదండ్రులు గురువులకు పాదపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువులు, తల్లిదండ్రుల గొప్పతనాన్ని అతిథులు తెలియజేశారు. పెద్దలను గౌరవించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే మనం గొప్ప వ్యక్తులుగా సమాజంలో ఎదుగుతామని అన్నారు. రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ఏ భూమన్న, కోరెడ్డి లెనిన్, హైదరాబాద్ నుండి వచ్చిన యోగా గురువు ఆచార్య రమేష్, వ్యాపారవేత్తలు మాధవ్, నెల్ల లస్మయ్య తదితరులు పాల్గొన్నారు. గణపతి జయ 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 జ
సైలెంట్ గా అందరూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరి నృత్యాన్ని అందించినటువంటి మరి గురుగారి 900 విద్యార్థి వీడికి నేర్పి 900 విద్యార్థి సరే అవంతిక నృత్యం తర్వాత మళ్ళీ అన్నమయ్య పిల్లలు మీరు వెనక ఉన్న వాళ్ళ కనబడగారు మాట్లాడుతున్నారు నేను చూస్తున్నా మీ కార్యాన్ని प्रति क्षण आलोचि चक्कर संद आल की చక్కటి సూత్రం మరి మొదలు పెట్టిన పని పూర్తి చేయాలా సగం వదిలి పెట్టాలా అంతే ఇంకా మధ్యమిద్దలో వదిలేది లేదు కదా అలా అలవాటు చేసుకోండి బాగుపడతారు మరి ప్రపంచం అందరికంటే నిన్న అడిగానమ్మ నిన్న వచ్చాను క్లాస్ తీసుకున్నాను ప్రపంచంలో వాళ్ళ గొప్ప వాళ్ళ మీరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు చెప్పండి సార్ ఇక్కడ ఇంతమంది మంచి వాళ్ళుగా మారిపోయారు మరి మంచి వాళ్ళంతా గొప్ప వాళ్ళుగా మరలా మారకూడదా మరి మనకు గొప్ప వాళ్ళు పేర్లు చెప్పంటే టక టక టకలే చెప్తున్నారు ఒకరికొకరు పోటీపడి చెప్తున్నారు అన్ని పేర్లు చెప్పారు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రకరకాల భగత్ సింగ్ ఇట్లా వివేకానంద్ చెప్పారు కానీ ముగ్గురిని మర్చిపోయారు ఆ ముగ్గురు ఎవరన్నాను నేను అడిగాను 15 నిమిషాలు చూశాను ఏంటయ్యా గొప్పవాళ్ళ పేర్లు చెప్పండి అంటే వాళ్ళ మైండ్లో నిక్షిప్తమై ఉంది ఏంది ప్రపంచంలో మంచి పనులు చేసిన వాళ్ళు అంత గొప్ప పనులు చేసిన వాళ్ళు కానీ ప్రపంచం అంతా కనపడింది కానీ వాళ్ళకి ఇంట్లో ఉన్న గొప్ప వాళ్ళు కనపడలేదు కదా అప్పుడు చెప్పారు నేను క్లూ ఇస్తే అమ్మ గొప్పవారా కాదా అంటే అవును గొప్పవారు అన్నారు నాన్న గొప్పవారా కాదంటే అవును అన్నారు ఇది ఫ్రాన్స్ ఇదే గ్లాన్స్ లాక్ స్క్రీన్ పై ట్రావెల్ స్టోరీస్ మరియు మరెన్నో ఎల్లప్పుడు ఫ్రెష్ గ్లాన్స్ చూస్తూనే ఉండండి ఏంటి మీ ఫోన్ లో ఉందా ఒక రంగుని తలచా మరో రంగుని చూసా ఏ రంగైతే బాగుందని యోచించే తరుణంలో మరో రంగులు నీ వచ్చి నిలిచావే మగువా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంతోషాల సందడులే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆనందాల South India shopping sensation South India shopping mall Welcome back
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే తమ ధ్యేయమని కొనుగోలుదారుల ఆరోగ్యం అంతే ముఖ్యమని కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్లో కరీంనగర్ డైరీ డిపార్ట్మెంట్ పార్లర్ను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొనుగోలుదారులకు పాల ఉత్పత్తులను అందజేశారు. పాల అమ్మకంలో భాగస్వాములైన వారికి అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తక్షణ సాయంగా 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ సిబ్బంది స్థానికులు కొండ రమేష్ పాల్గొన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కరీంనగర్ డైరీ ద్వారా ప్రారంభిస్తున్నటువంటి ఇది 57వ డైరీ ప్యార్లర్లు. మొత్తం 56 కరీంనగర్, తర్వాత హైదరాబాద్, ఇవన్నీ కూడా కలిపి ఇది 57వ డైరీ ప్యార్లర్ ప్రారంభించబడుతుంది. కరీంనగర్ డైరీ యొక్క ముఖ్య ఉద్దేశము రెండే, ఒకటి పాల ఉత్పత్తిదారుల యొక్క క్షేమము సంక్షేమము, రెండు పాల వినియోగదారుల యొక్క ఆరోగ్యం కూడా మాకు చాలా ఇంపార్టెంట్. సో అందుకొరకు నాణ్యమైనటువంటి పాలను రైతుల దగ్గర సేకరించి ప్యాకెట్ చేసి ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ ప్రోడక్ట్స్ను కన్జ్యూమర్స్కు అంటే ఒక విలువలతో కూడినటువంటి అంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ మరి ఈ యొక్క కన్జ్యూమర్స్కి ఇవ్వడమే కరీంనగర్ డైరీ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక. ఆదిలాబాద్ జిల్లా వేలమండలం చాప్రాల గ్రామంలో ప్రభుత్వ పథకాలు అందక అన్యాయం జరిగిన పెందూరు జంగు కుటుంబాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పరామర్శించారు. ఆయనకు జరిగిన అన్యాయానికి ముమ్మాటికి వ్యవసాయ శాఖ అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఇక గ్రామంలో ప్రతి ఒక్కరికి రైతు బీమా చేసిన అధికారులు గెలిచిన కుటుంబానికి చెందిన నిరక్షరాస్యుడు పెందూరు జంగు పేరును ఆన్లైన్ లో నమోదు చేయడం మర్చిపోయారన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి నిర్లక్ష్యం వల్ల ఓ కుటుంబానికి అన్యాయం జరిగినట్టు భావించి చాప్రాల గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చి వ్యవసాయ అధికారిపై చర్యలకు తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పెందూరు జంగుకి గతంలో 2018 సంవత్సరంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేశారని, 60 సంవత్సరాలు పూర్తి కాకుండా ఎంపీడీఓ ఎలా మంజూరు చేస్తారని అఖిల భారతీయ ఆదివాసీ సంక్షేమ పరిషత్ కన్వీనర్ కిన్నక్ సురేష్ ప్రశ్నించారు. అన్యాయం జరిగిన పెందూరు జంగు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బేల ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు కొరంగే జంగ్ షావ్, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు నైతన్ సీతారాం, సర్పంచ్ మిశ్రం దౌలత్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇక్కడ పలానా పేందూరు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ, వాళ్ళకు రైతు బీమా రాలే. దేవుడు ఇంటికి మిమ్మల్ని కావచ్చు.
అసలు సందర్శనలో భాగంగా ఈరోజు బేల మండలంలోని చప్రాల గ్రామంలో సందర్శిస్తున్నటువంటి తరుణంలో పేందూరు జంగు అనేటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం మీద మనం గ్రామ సభలో కూర్చొని చర్చించడం జరిగింది. ఈ చర్చలో భాగంగా అతనికి 54 సంవత్సరాల వయసులో అసలు పెన్షన్ ఎట్లా శాంక్షన్ అయిందనేటువంటి విషయం మీద కూడా చాలా డెప్త్గా అధ్యయనం చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి బేల మండల ఎంపీడీఓ గారి యొక్క నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో ఉందని చెప్పేసి తేలింది. అసలు ఆధార్ కార్డు చూడకుండా ఏమి చూడకుండా అతను పెన్షన్ శాంక్షన్ చేయడానికి ఏ రకంగా అతను ముందుకొచ్చాడు అనేటువంటి విషయం మీద ఎంపీడీఓ గారు స్పష్టంగా సమాధానం చేయాలా. అట్లాగే ఏఓ గారు వారి యొక్క నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమే ఈ యొక్క జంగు యొక్క కేసు. వాస్తవం ఏంటంటే ఒక ఏఓ గారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతు బీమా పథకం ఉందో దానికి రెన్యువల్ చేయడం కావచ్చు, లేకపోతే రైతు బీమాకు వచ్చినటువంటి ఆ గ్రామస్తుల ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్ కావచ్చు అతని దగ్గర రికార్డు ఉంటుంది. మరి అతను అన్ని తెలిసి కూడా ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో చప్రాల గ్రామ పంచాయతీలో అన్ని తెలుసుండి కూడా ఎందుకు ఆ యొక్క పేందూరు జంగు యొక్క కుటుంబానికి అన్యాయం చేసిండో దానికి ఏవో గారు సమాధానం చెప్పాలా. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పలు అభివృద్ది పనులకు ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావత్ మనోహర్ భూమి పూజ చేశారు. మండల కేంద్రంలోని తెలుగు ఉర్దూ మీడియం పాఠశాలలకు ప్రభుత్వం 352,000 రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఇక గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్టంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కుల మతం భేదం లేకుండా చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేఖర్, ఎంపీపీ వనితా గంభీర్ ఠాకూర్, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు కళ్ళెం ప్రమోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగరామన్న గారి నాయకత్వం, జై తెలంగాణ. నమస్కారం. ఆజ్ బేలా హెడ్ క్వార్టర్ లా 1,60,00,000 రూపాయ బేలా హెడ్ క్వార్టర్ లా అశోక్ నగర్ అసూద్యా తెలుగు మీడియం స్కూల్ అసూద్యా ఉర్దూ స్కూల్ అసూద్యా హై స్కూల్ అసూద్యా బేలా హెడ్ క్వార్టర్ లా 1,60,00,000 ఆజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ జేబీ అసల్ కామ్ కర్నా తసర్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పాత్రికేయుల ఆధ్వర్యంలో బోధ్ ఎక్స్టోడ్ వద్ద లైట్ ఏర్పాటు చేశారు. ఇక బోధ్ ప్రాంతం నుండి విద్యా వైద్యం ఇతర పనుల నిమిత్తం ఎక్కడికైనా వెళ్లాలన్నా రావాలన్నా బోధ్ కి ముఖద్వారం అయిన ఎక్స్టోడ్ వద్ద దిగాల్సి వస్తుంది. అయితే అక్కడ ఒక లైట్ కూడా లేకపోవడంతో నిరంతరం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే పాత్రికేయులే స్వయంగా చందాలు వేసి లైట్ ఏర్పాటు చేశారు. ఇక వారి పనిని ప్రజలు ప్రశంసించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు బోధ్ ప్రాంతం అభివృద్ది కోసం కృషి చేయాలని కోరుతున్నారు. తీసుకుంటాం.
आदिलाबाद बूथ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి 11 కిలోమీటర్ల లోపల ఉంది। ఇక్కడి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం పూట సాయంత్రం పూట వారి యొక్క గమ్య స్థలాలకు చేరాలనుకుంటే ఎక్స్ రోడ్ ని సెంటర్ పాయింట్ గా ఎంచుకోవడం అనేది జరిగింది। కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి లైటింగ్ సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చీకటి అనేది సాయంత్రం టైం లో ఏర్పడడం వల్ల దిగడానికి ప్రజలు అనేది జంకుతున్నారు। సో అక్కడ అనేక సమస్యలు కూడా ఉండడం అనేది జరిగింది। ఎందుకోసమంటే అడవి ప్రాంతం, ఏవైనా అడవి జంతువులు రావచ్చు, లేదా అంతర్రాష్ట్ర రోడ్లు కూడా ప్రయాణం జరిగే అవకాశాలు ఉన్నాయి, కావున ప్రజలకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది। గతంలో కూడా ప్రభుత్వాల తరపున అధికారుల తరపున ఎన్నో హామీలు ఇచ్చినా కానీ అక్కడ లైటింగ్ అనేది ఏర్పాటు చేయలేకపోయారు। కానీ బోతుకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి స్వయంగా తామే చందాలు వేసుకొని అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది। బోత్ పట్టణ ప్రాంతంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బోత్లోని ఎక్స్ రోడ్ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేయడానికి చందాలు చేయడం జరిగింది। ఇంతకన్నా దురదృష్టం మరొకటి లేదు। ఎందుకు అంటే ఈరోజు చందాలు చేసి మరి ప్రజాసేవ కోసం వాళ్ళు లైట్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరం। బోత్ ఒక నియోజకవర్గమై ఉండి ఎక్స్ రోడ్ వద్ద అక్కడ చాలా అంతర్రాష్ట్ర రోడ్డు కూడా అక్కడ నుంచి సోనాల నుంచి వెళ్తుంది, అలాంటి ఎక్స్ రోడ్ కార్నర్గా నిలుస్తుంది। సో అలాంటి ఎక్స్ రోడ్ దగ్గర లైటింగ్ లేక చిమ్మ చీకటి ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ భయానక పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి। సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్లు రిపోర్టర్స్ కూడా చాలాసార్లు పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయాలని। అనేక నాయకులు బోత్కి సంబంధించిన అనేక నాయకులకు కూడా చాలాసార్లు విన్నవించడం జరిగింది, వాళ్ళు అవును అని మాట దాటిస్తున్నారే తప్ప ఏనాడు దాన్ని పట్టించుకోలేదు। దాన్ని చూసి గమనించిన బోత్ జర్నలిస్టులు బోత్లోని అక్కడ ఎక్స్ రోడ్ దగ్గర లైట్లు ఏర్పాటు చేయడానికి బోత్ ప్రాంతం మొత్తం చుట్టుముట్టి చందాలు చేసి అక్కడ లైట్లు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యారు। మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పెంబి జెడ్పీటీసీ జానుబాయి పర్యటించారు। ఇక మండలంలోని బీజేపీ నాయకులను కలిసి భవిష్యత్తులో బీజేపీ కార్యాచరణపై చర్చించారు। అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో, ప్రభుత్వం అమలు చేయని హామీలను, రైతులకు చేస్తున్న మోసాలను తెలియజేయాలన్నారు। ఇక కాంటా తూకంలో కూడా రైతులను మోసం చేస్తున్నారని మండల నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు। ఇక ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోళీచందు, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గోపాలరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండలంలోని సావర్కర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామీణ క్రీడాకారుల కొరకే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది। ఈ పథకం జూన్ 2వ తారీఖు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ప్రతి మండలంలో 2 గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు। సావర్కర్లో భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ పీడీ కిషన్, అడిషనల్ పీడీ రాథోడ్ రవీందర్ హాజరయ్యారు। ముందుగా పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన అనంతరం వాటరింగ్ డే సందర్భంగా మొక్కలకు నీళ్లు పట్టించారు। గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసుకురావడానికి మండల అడిషనల్ పీడీ రాథోడ్ రవీందర్, ఎంపీడీఓ బయ్య, సర్పంచ్ భరత్ తదితరులు పాల్గొన్నారు। మరి మన జిల్లాలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అనే ఒక కొత్త పథకం స్టార్ట్ అయింది, మళ్ళీ దాన్ని పురస్కరించుకొని ఈరోజు సావర్గం గ్రామంలో మరి ప్రతి ఇది వరకు మనం ఏ రకంగా అయితే పల్లె ప్రగతి వనాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పీపీవి, హ్యాబిటేషన్కి ఒక పీపీవి, అలాగే ఈ ఇది కూడా ఈజీకేపీ ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక క్రీడా ప్రాంగణం, హ్యాబిటేషన్కి ఒక క్రీడా ప్రాంగణం। మరి నిన్న జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి జీపీలో మండలానికి 2 ప్రాంగణాలన్నీ కూడా 2వ జూన్ నాటికి అంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఏదైతే ఉందో ఆ రోజు ఖచ్చితంగా మరి తామసీ మండలంలో ఈ 2 సావర్గం ఒకటి ఇంకోటి ఓట్కూరు ఈ 2 మరి లోకల్ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు।
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. వివాహ వేడుకలలో కంది శ్రీనివాసరెడ్డి సందడి, నూతన జంటలను దీవించి పెళ్లి కానుకలు అందచేత. కొత్త మాట్యూల్తో భూ సమస్యల పరిష్కారం, సేవలను వినియోగించుకోవాలన్న కలెక్టర్. పదో తరగతి వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి, అధికారులతో అడిషనల్ కలెక్టర్ నటరాజన్ సమీక్ష. ఆదిలాబాద్ రిమ్స్ లో తల్లి బిడ్డ మృతి, వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబీకులు బంధువులు ఆందోళన. గాంధీ పార్కును సందర్శించిన అడిషనల్ కలెక్టర్, కలియ తిరుగుతూ సిబ్బందికి పలు సూచనలు. ముగిసిన బాల సంస్కార శిక్షణ శిబిరం, చివరి రోజు తల్లిదండ్రులు గురువులకు పాదపూజ. పేద రైతుకు న్యాయం జరగాలన్న ఆదివాసీ సంక్షేమ పరిషత్, రైతు బీమాకు ఆన్లైన్ లో పేరు నమోదు చేయని, బాధ్యులపై చర్యలకు డిమాండ్. ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.